ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది చాట్ జీపీటీ గురించి. అది చెబుతున్న ఆన్సర్లు విని ఆశ్చర్యం. దానివల్ల ఏం జరుగుతుందోనన్న ఆందోళన. చాట్ జీపీటీతో ప్రమాదం తప్పదన్న హెచ్చరికలతో భయం, మిక్స్డ్ ఫీలింగ్ కనిపిస్తోంది వరల్డ్ వైడ్ గా. ముఖ్యంగా టెక్కీ నిపుణుల వర్గాలు చాట్ జీపీటీతో ప్రమాదం తప్పదని వార్నింగ్ ఇస్తున్నాయి. ఎలన్ మస్క్ అయితే ఇదే మాట చెబుతున్నారు పదే పదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మానవాళికి ముప్పు పొంచి ఉందని మస్క్ మరోసారి హెచ్చరించారు. చాట్ జీపీటీ తరహా చాట్ బాట్లు వన్ సైడెడ్ గా వ్యవహరించే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తాను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బాట్ ను తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. ట్రూత్ జీపీటీ పేరుతో తాను తీసుకురాబోయే ఏఐ చాట్ బాట్ ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తుందని మస్క్ అంటున్నారు. మానవాళిని అర్థం చేసుకునే ఏఐ వల్ల ఎలాంటి ముప్పు ఉండదని ధీమాగా చెప్తున్నారు. చాట్ జీపీటీకి సరైన పద్ధతిలో శిక్షణనివ్వడం లేదని, దీంతో అది పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందన్నది మస్క్ ప్రధాన ఆరోపణ. దీనికి ఆయన డైరెక్టర్గా, ఆయన సలహాదారు జెడ్ బిట్చల్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. ఏఐపై మార్క్ జూకర్బర్గ్, బిల్గెట్స్ వంటి టెక్ దిగ్గజాలతో పోలిస్తే మస్క్ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కంపెనీని నడిపిస్తున్న వారితో విభేదాలు, టెస్లాలో కొన్ని కీలక పనులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉండడం వల్లే తాను ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చినట్లుగా చెప్పాడు. మస్క్ ఏది చేసినా సంచలమే అవుతోంది. ఇప్పుడు చాట్ జీపీటీకి పోటీగా అంటే అందులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, మస్క్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.